శ్రీజయ నామ సంవత్సర రాశి ఫలితాలు. మరి రాశి ఫలితాల్లో చాలా దోషాలు ఉన్నప్పుడు వాటిని సరిచేసుకోవడానికి మార్గాలు కూడా సూచించారు. దానికి కావాల్సిన తైలాలు ఏంటి, అవి ఎక్కడ దొరుకుతాయన్నది ఒకసారి మనం చూద్దాము. అష్టమూలిక తైలము, నాగసింధూరము, అష్టమూలిక గుగ్గిలము, సిద్ధిగంధము, సరస్వతి తిలకము, ఎరుపు మరియు పసుపు ఒత్తులు, అరటినార ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులు, తెల్ల జిల్లేడు ఒత్తులు, స్వర్ణరక్ష చూర్ణము నవగ్రహ దోష పరిహారం కొరకు. ఇవే కాకుండా ఆరావళి కుంకుమ, శుభప్రదమైన కంకణాలు, ఇవి చాలా శక్తివంతమైనవండి. అష్ట గణపతి పీఠము, శక్తి కంకణము, పాశుపత కంకణము, మహాపాశుపత కంకణము, సౌర కంకణము, కుబేర కంకణము, ఇంద్రాణి రూప, కాలభైరవ రూప, మేధా దక్షిణమూర్తి రూప. మరి ఈ రూపాలన్నీ, ఈ తైలాలన్నీ, ఈ సింధూరాలన్నీ మీకు చాలా ఈజీగా దొరుకుతాయండి. mulugu.com కు వచ్చారనుకోండి, ఇవన్నీ మీకు లభిస్తాయి. ఇక్కడే కదండి, విదేశాల్లో కూడా ఇవి లభ్యమయ్యేటట్టు ఏర్పాటు చేశారు. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, సిద్ధాంతి గారు చెప్పినట్టు మన రాశి ఇలా ఉంది, మన ఫలితం ఇలా ఉంది అని బాధపడుతూ కూర్చోవడం కంటే మన వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్. మన వ్యక్తిగత జాతకం తీసుకొచ్చి చూపించడం వల్ల ఏంటంటే మన జాతక దోష ఫలితాలు ఏమున్నాయి, జాతకంలో ఏ నష్టం ఉంది అన్నది మనం చక్కగా సరిచేసుకోవచ్చు. అది చాలా చిన్న పని, చాలా ఇంట్రెస్ట్గా చేసామనుకోండి, దాని ఫలితం అద్భుతంగా మీరు పొందగలుగుతారు. సిద్ధాంతి గారు, ఈ మధ్య కాలంలో చాలా మంది పేర్లు మార్చుకుంటున్నారు. ఇప్పుడు చిన్నప్పుడు పుట్టిన పేరు కాకుండా తర్వాత పేరు మార్చుకోవడం, లేకపోతే ముందు వెనక ఏదో ఒకటి చేర్చుకోవడం జరుగుతుంది కదా, అంటే దేనికోసం ఇలా చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా ఫలితంగా? అంటే పేరు మార్చుకునేటువంటి సాంప్రదాయం ఉపనయన సమయంలోనూ వివాహ సమయంలోనూ ఉంది. అయితే పేర్లు ఏంటంటే పెద్దవాళ్ళు పెట్టిన పేర్లను తలకిందులు చేసి మార్చడం, ఏదో పేర్లలో రకరకాల విచిత్రమైన మార్పులు తీసుకురావటం, ఇది సరైన విధానం కాదు. జాతక చక్రాన్ని అనుసరించి జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అనుకూలమైనటువంటి గ్రహాలకి వచ్చినటువంటి మంత్ర బీజాక్షరాలు ఏమిటి, అనుకూలంగా లేనటువంటి గ్రహాలకు సంబంధించి ఉన్నటువంటి బీజాక్షరాలు ఏమిటి, వీటిని ముఖ్యంగా పరిశీలనలోకి తీసుకొని జాతకాన్ని అనుసరించి పేరుని మార్చుకోవాలి. అలా పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం కూడా కొన్ని లేదు. కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు, యాడింగ్స్ చేయొచ్చు. ఉదాహరణకి విజయ కుమార్ అని ఉందనుకోండి, విజయ కుమార స్వామి అని మార్చుకోవచ్చు. అంటే ఉదాహరణగా చెప్తున్నా, అలా పేర్లో కొన్ని యాడింగ్స్ చేసుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో మార్చుకోవచ్చు. అది జాతక ప్రకారం జరగాలి తప్ప ఏదో నంబర్లను చూసి దీన్ని మార్చుకోవటం అనేటువంటిది అది శాస్త్ర విరుద్ధం. అది వేదంలో ఎక్కడ చెప్పబడలేదు, అది ఏ శాస్త్రంలో కూడా చెప్పబడలేదు. అందుకని సచిన్ టెండూల్కర్ అని పేరు పెట్టుకున్నంత మాత్రం గొప్ప క్రికెటర్ కాలేరు, మన్మోహన్ సింగ్ అని పేరు పెట్టుకున్నంత మాత్రం ప్రధానమంత్రి కాలేరు. అందుకని పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకొని ఏదో పేరు మారవంగానే గొప్పవాడైపోతాడని చెప్పి అనుకోండి, చాలా పొరపాటు. ఈ జాతకం ప్రకారం పేర్లు మార్చుకుంటే కొంత అనుకూలమైనటువంటి పరిణామాలు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అంతేగాని ఏదో పేరు మార్చుకున్నాం కాబట్టి మన జాతకం మారిపోయింది, మన జీవితం మారిపోయింది అనుకోవటం సరైన విధానం కాదు. నేను చెప్పిన విధానంలో పేరు మార్చేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దీనివల్ల కూడా అద్భుతాలు జరుగుతాయని చెప్పని నేను చెప్పట్లా. అంటే నీ జాతకానికి తగినటువంటి పేరు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే సూచించగలుగుతున్నాం. అంటే అనుకూలమైన పేరు, ఉపయుక్తమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా నీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క బీజాక్షరాలను సంపుటీకరించి వాటిలోంచి కొన్ని అక్షరాలను తీసుకొని వాటితో పేరు పెట్టడం, అంటే సక్రమైన విధంగా పేరు మార్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే దానివల్ల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఆ భగవంతుడే చెప్పాలి తప్ప వేరు వాళ్ళు ఎవరు కూడా చెప్పడానికి అవకాశం లేదు. విన్నారు కదా, చాలా మంది పేరు మార్చుకోగానే మా జాతకం మారిపోయింది అనుకోవడం చాలా పొరపాటు. జాతకం ప్రకారం పేరులో మార్పు చేర్పు చేసుకుంటే కొంతవరకు ఫలితం ఉంటుంది అంటున్నారు, కానీ దాని మీదే పూర్తి నమ్మకాలు పెట్టుకోవద్దని చెప్తున్నారు. అది కూడా ఏంటి, పండితులు తెలిసిన వారి సమక్షంలో తీసుకొచ్చి చేసుకోవాలి తప్ప మనం పేరు మార్చేసుకున్నాక ఎవరో తెలియని వాళ్ళ దగ్గర పేరు మార్చేసుకుంటే మీది బాగుపడిపోయింది జాతకం అని అలాంటి మాటలు నమ్మకండి అని చెప్తున్నారు. మరి ఈ సలహాలు మనందరం పాటిద్దాం.